జంపింగ్ కాయిల్ కావలసిన వస్తువులు 30 గేజ్ ఇన్సులేటెడ్ కాపర్ వైర్ 1.5 వోల్ట్ బ్యాటరీ నియోడైమియం మ్యాగ్నెట్ ఫెరైట్ మ్యాగ్నెట్ చేయు విధానము ఇన్సులేటెడ్ కాపర్ వైర్ ను తీసుకుని పెన్సిల్ సెర్ లేదా 20 చుట్లు చుట్టవలెను ఆ కాయిల్ ను బయటికి తీసినట్లయితే అది స్పైరల్ స్ప్రింగ్ వలె ఉంటుంది ఆ వైర్ కొసలలో కాయిల్ ను కట్టవలెను ఇప్పుడు వైర్ కొసలలో నున్న ఇన్సులేషన్ చెక్కినట్లయితే మనము స్వచ్ఛమైన కాపర్ వైర్ ను చూడవచ్చును కాపర్ వైర్ ఒక కొసను పెన్సిల్ సెల్ అడుగు భాగమున ఉంచి టేప్ వేయాలి ఫెరైట్ మ్యాగ్నెట్స్ మీద ఆ సెల్ ను నిలబెట్టవలెను ఇప్పుడు కాయిల్ లో పెన్సిల్ సెల్ ను దూర్చవలెను ఇప్పుడు కాపర్ వైర్ రెండవ కొనను సెల్ పై భాగమున తాకినచో కాయిల్ పైకి ఎగురును విద్యుత్తు కాయిల్ ద్వారా ప్రవహించడం కాయిల్ ఎలక్ట్రోమాగ్నెట్ వలన పనిచేస్తుంది కాబట్టి ఫెరైట్ మ్యాగ్నెట్స్ మీద కాయిల్ పైకి క్రిందికి ఎగురును ఎక్కువ మ్యాగ్నెట్స్ పెట్టినట్లయితే రిపల్షన్ కూడా ఎక్కువై కాయిల్ ఇంకా ఎక్కువగా పైకి క్రిందికి ఎగురును ఇప్పుడు మ్యాగ్నెట్ ను ధ్రువము మార్చి పెట్టినట్లయితే కాయిల్ క్రిందికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఫెరైట్ కాయిల్ కు బదులుగా నియోడైమియం మ్యాగ్నెట్ ఉంచినట్లయితే కాయిల్ పెన్సిల్ సెల్ ను దాటి ఎగురును